సొంత గడ్డపై టీమిండియా మరో వన్డే సిరీస్పై కన్నేసింది. 5 వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే 2 వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 3 వన్డేలో సైతం విజయం సాధించి సిరీస్ను 3-0 కైవసం చేసుకోవాలని ఉవ్విల్లూరుతోంది. హైదరాబాద్లో జరిగిన తొలి వన్డేలో ధోని హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, నాగ్పూర్ వేదికగా జరిగిన 2 వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో శుక్రవారం రాంచీ వేదికగా జరగనున్న 3వ వన్డేలో టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. వరల్డ్ కప్కు ముందు టీమిండియా ఆడే చివరి వన్డే సిరీస్ కావడంతో ఈ సిరీస్ను విజయంతో ముగించాలనే లక్ష్యంతో కోహ్లీ సేన ఉంది. ఈ సిరీస్ తాలూకా విజయం వరల్డ్ కప్లో టీమిండియాలో ఆత్మవిశ్వాసాన్ని నింపనుంది. దీంతో 3వ వన్డేలో సైతం గత జట్టునే జట్టు మేనేజ్మెంట్ కొనసాగించనుంది. మొదటి 2 వన్డేల్లో ఓపెనర్ శిఖర్ ధావన్ ఆశించిన స్థాయిలో రాణించినప్పటికీ అతన్ని తొలగించే సాహసం జట్టు మేనేజ్మెంట్ చేయకపోవచ్చు. ఎందుకంటే వరల్డ్ కప్ జట్టులో శిఖర్ ధావన్ రెగ్యులర్ ఓపెనర్ కావడమే. వరల్డ్ కప్ ముందు భారత్ ఆడుతున్న కీలక సిరీస్ కావడంతో 3వ వన్డేలో ధావన్నే కొనసాగించనుంది. ఇక బ్యాకప్ ఓపెనర్గా కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ సిరీస్ను 3-0 కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఒకవేళ కేఎల్ రాహుల్కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ అనుకుంటే మాత్రం అంబటి రాయుడుకు ఉద్వాసన తప్పదు. ఆసీస్తో 2 వన్డేల్లోనూ రాయుడు నిరాశపరచడంతో ఆ స్థానాన్ని రాహుల్తో భర్తీ చేయవచ్చు. మరోవైపు భారత్ ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగే 3వ వన్డే ధోనికి తన సొంత గడ్డపై ఇదే చివరి మ్యాచ్ కావచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు 2 వన్డేల్లో కూడా విజయానికి దగ్గరగా వచ్చిన ఆస్ట్రేలియా ఓడిపోయింది. కెప్టెన్ ఆరన్ ఫించ్ ఫామ్ జట్టు మేనేజ్మెంట్ను ఆందోళనకు గురి చేస్తోంది. సిరీస్ను నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కంగారులు ఏం చేస్తారో చూడాలి మరి. రాంచీ స్టేడియం గతంలో అనేక అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు ఐపీఎల్ మ్యాచ్లకు వేదిక అయింది. పిచ్ బౌలర్లకు ఎక్కువగా సహకరిస్తుంది. ఇక భారత్ 4 వన్డేలు ఆడగా 2 విజయం సాధించింది. 2013లో ఆసీస్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, 2016లో న్యూజిలాండ్తో భారత్ చివరిసారి తలపడిన వన్డేలో ఓటమి పాలైంది.